ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ కోసం ఈడీ రంగంలోకి దిగనుంది. మొయినాబాద్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. రోహిత్ రెడ్డిని ఇప్పటికే 2 రోజుల పాటు విచారించింది. అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఈడీ విచారిస్తోంది. కీలక నిందితుడు నందకుమార్పై ఇప్పటికే ఈడీ దృష్టి పెట్టింది. చంచల్గూడ జైల్లో ఉన్న నందకుమార్ను విచారించేందుకు నాంపల్లి కోర్టును ఈడీ ఆశ్రయించింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత్రపై నందకుమార్ని ఈడీ విచారించనుంది. రైట్ ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసు విచారణ కోసం ఈడీ రంగంలోకి దిగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఫి అందిస్తారు. రఫి, రేఖ, అక్టోబర్ 26 మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వెలుగు చూసింది. ఈ కేసులో 3 నిందితుల్ని కూడా సైబరాబాద్ పోలీసులు ట్రాక్ చేయడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కేసు, తెలంగాణకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని 100 కోట్లు ఇచ్చి కొనుక్కునేటువంటి ప్రయత్నం జరిగింది. ఇందులో మధ్యవర్తిత్వం వహించినటువంటి 3 నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజు స్వామీజీని ఇప్పటికే మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వము ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో ఈడీ నజర్ పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం ఈ కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి మొయినాబాద్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కూడా ఈడీ విచారించింది. మొట్టమొదటిగా పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు సర్వ్ చేసినప్పుడు ఏ కేసులో పిలుస్తున్నారో తనకు తెలియదని పైలట్ రోహిత్ రెడ్డి చెప్పాడు. కానీ 2 రోజు ఆయన విచారణ అనంతరం మనకు తెలిసింది, ఈడీ మొయినాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనే విచారిస్తున్నట్టుగా. ఈ నేపథ్యంలో తాజాగా నాంపల్లి కోర్టులో ఈడీ ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో 2వ నిందితుడిగా ఉన్నటువంటి నందకుమారు ప్రస్తుతానికి ఆయన చెంచల్గూడ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చీటింగ్ కేసులో ఉన్నటువంటి నందకుమార్ ను విచారించేందుకు మాకు అనుమతి కావాలి. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన విచారించేందుకు నాంపల్లి కోర్టుని అనుమతి కోరేటువంటి పిటిషన్ ని దాఖలు చేసింది. మొత్తం మీద ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్నటువంటి 3 వ్యక్తులను ఇటు హైదరాబాద్ సిట్ బృందం కూడా విచారించినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి ఆధారాలు సేకరించారు, పెద్ద ఎత్తున 100 కోట్ల మేర రూపాయలు ఎవరు సమకూర్చారనే దానిపైన ఒక పక్క సిట్ విచారణ చేస్తున్నటువంటి తరుణంలో మనీ లాండరింగ్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఈ కేసులో ఉన్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 15 నాంపల్లి కోర్టులో వేసినటువంటి అఫిడవిట్ ప్రకారం డిసెంబర్ 17 ఈ కేసులో ఈసీఆర్ నమోదు చేసినట్టుగా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలపడం జరిగింది. మొత్తం మీద మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఈడీ ఎంటర్ అయిందని చెప్పొచ్చు. ఈ రోజు కూడా అభిషేక్ ఆవాలను ఈడీ విచారిస్తా ఉంది. అభిషేక్ ఆవాలకి నందకుమార్ కు మధ్యలో జరిగినటువంటి ఆర్థిక విభేదాల నేపథ్యంలో బంజారా హిల్స్ పోలీసులను అభిషేక్ ఆవాల ఆశ్రయించాడు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నందకుమారు తనను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశాడంటూ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి అభిషేక్ ఆవాల, మాణిక్ చంద్ ఫౌండర్, వాళ్ళ తండ్రి మాణిక్ చంద్ కంపెనీ ఫౌండర్ అయిన 2008 నుంచి అదే కంపెనీలో డైరెక్టర్ గా కొనసాగుతున్నటువంటి అభిషేక్ ఆవాలను కూడా ఈ రోజు ఈడీ విచారణకు పిలిచింది. మొత్తం మీద మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసుకు సంబంధం ఉన్నటువంటి అందరి వ్యక్తులకు ఈడీ నోటీసులు జారీ చేస్తున్నట్టుగా మనం తెలుపవచ్చు. ప్రస్తుతానికి నందకుమార్ అయితే జంతలు కూడా జైల్లో ఉన్నాడు కాబట్టి నాంపల్లి కోర్టులో పర్మిషన్ అడిగేందుకు ఈడీ అయితే పిటిషన్ దాఖలు చేసింది. నాంపల్లి కోర్టు కనుక అనుమతిస్తే ఈడీ అధికారులతో పాటు 4 అసిస్టెంట్లు కూడా చెంచల్గూడ జైలుకు వెళ్లి నందును విచారించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ రఫీ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.